తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా చక్రం తిప్పి గులాబీ కండువా కప్పుకున్నాక గుర్తింపు లేక డమ్మీలుగా మారిన సీనియర్ల కోసం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపిందా వారిని బీజేపీలోకి తెచ్చేందుకు అన్వేషణ సాగిస్తోందా అసంతృప్తులకు గాలం వేస్తుందా అంటే అవునని సమాధానాలు వినిపిస్తున్నాయి ఇప్పటికి నిజామాబాద్ జిల్లాలో పట్టు బిగిస్తున్న బీజేపీ ఇక బలహీనంగా ఉన్న సెగ్మెంట్లపై ఫోకస్ పెట్టిందట గెలుపు గుర్రాలను పార్టీలోకి తీసుకురావాలని సంప్రదింపులు జరుపుతోందట ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రైమ్ లైన్ స్పెషల్ స్టోరీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పట్టు సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది ఇప్పటికే ఎంపీ స్థానం తమ ఖాతాలో వేసుకున్న పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇందుకోసం ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది ఇన్నాళ్ళు ఎవరైనా ఇతర పార్టీల నుంచి వస్తే చేర్చుకోవడం పార్టీ నుంచి ఎవరు వెళ్ళినా లెక్క చేయలేదు తాజాగా కీలక నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తోంది ఇందుకోసం టిఆర్ఎస్ లో ఉన్న అసంతృప్త నేతలు పదవులు ఆశించి భంగపడ్డ నాయకులపై బీజేపీ కన్నేసింది అలాగే తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు నిర్వహించి ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న నేతల వివరాలను ఆరా తీస్తోంది గెలుపు గుర్రాలుగా భావిస్తున్న వారిని ఎలాగైనా పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ మంతనాలు సాగిస్తోంది నిజామాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో బీజేపీ బలంగా ఉంది బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో పుంజుకునేందుకు ప్రణాళికలు తయారు చేస్తోంది ఇందులో భాగంగానే ఆయా నియోజకవర్గాల్లో కీలక నేతలపై దృష్టి సారించారు బీజేపీ నేతలు ఇటీవల బోధన్ నియోజకవర్గానికి చెందిన టిఆర్ఎస్ నేత రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నేత మోహన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు ఆయన గతంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు మరోవైపు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అనుచరుడిగా గుర్తింపు కూడా ఉంది బోధన్ నియోజకవర్గంలోనూ మంచి పట్టుంది ఒక దశలో 2018లో బోధన్ టీఆర్ఎస్ అభ్యర్థి మోహన్ రెడ్డి అనే ప్రచారం కూడా జరిగింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నప్పటికీ పార్టీలో సరైన గుర్తింపు లేక కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు సీనియర్ నేత అయిన మోహన్ రెడ్డిని తమ పార్టీలోకి చేర్చుకోవడంతో బీజేపీ సక్సెస్ అయింది అయితే ఇదే తరహాలో మరికొందరు నాయకులను పార్టీలో చేర్చుకోవాలని చూస్తోందట బీజేపీ నియోజకవర్గాల పునర్విభజన లేదని కేంద్రం స్పష్టం చేయడంతో అధికార టీఆర్ఎస్కి చెందిన నేతలు అసంతృప్తితో ఉన్నారు అలాగే నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడ్డ నాయకులు అసంతృప్తితో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారు వీరిలో తమకు గెలుపు గుర్రాలుగా భావిస్తున్న వారిని పార్టీలోకి తీసుకురావాలని బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పైన బీజేపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది నియోజకవర్గంలో మంచి పట్టు ఉండడం వివాదరహితుడిగా ముద్రపడడం తమకు కలిసి వచ్చే అంశమని బీజేపీ భావిస్తోంది ఇటీవల టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సీటు ఆశించిన మండవకు ఆ పదవి దక్కకపోవడంతో ఆయన గుర్రుగా ఉన్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఎలాగైనా ఆయనను పార్టీలోకి తీసుకురావాలని ఎంపీ అరవింద్ భావిస్తున్నారు ఈ క్రమంలోనే ఎంపీ అరవింద్తో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది మరోవైపు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మండవను బరిలోకి దింపితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చని స్కెచ్ వేశారట బీజేపీ నేతలు ఇప్పటికే బాల్కొండ నుంచి మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కమలం పార్టీలో చేరారు ఆమె లేదా కుమారుడు మల్లికార్జున్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉంది ఆర్మూర్ నియోజకవర్గంలోనూ కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారట గతంలో టీడీపీలో పనిచేసిన లేదంటే కొత్త ముఖాలను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీకి దింపేందుకు అంకాపూర్కు చెందిన ఓ వ్యాపారిని సైతం సంప్రదిస్తున్నారు నిజామాబాద్ అర్బన్లో ముగ్గురు నాయకులు ఉన్నా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు అన్వేషిస్తున్నారు జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా ఎంపీ అరవింద్ ప్లాన్ చేస్తున్నారట ఇందుకోసం ఆర్మూర్లో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడి నుంచే పనిచేస్తున్నారు గులాబీ పార్టీ అసంతృప్తులకు గాలం వేసి
పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు। నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎలాగైనా గెలుపు గుర్రాలను ఎన్నికల బరిలో దించాలని భావిస్తున్నారట ఎంపీ అరవింద్। అయితే ఇదే జరిగితే టిఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి భారీగా వలసలు ఉండే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు। మొత్తం మీద ఎన్నికలకు ముందే వలసలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయని భావిస్తున్నారు।